దాదాపు మూడు నెలల తర్వాత సినిమా థియేటర్లు మళ్ళీ తెరుచుకున్నాయి జనాలతో థియేటర్లు కలకలాడుతున్నాయి అంటే ఫస్ట్ డే ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ మంది థియేటర్లకు రాకున్నా ఆ మూమెంట్ అయితే కనిపిస్తుంది ఒక ఒక గుడ్ సైన్ అయితే ఇండస్ట్రీలో ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవాళ ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి వాటిలో మనము ఇష్క్ అనే మూవీ గురించి ఇవాళ మాట్లాడుకుందాం జాంబీరెడ్డి ఓబేబీ సినిమాల తర్వాత తేజ్ తేజ సజ్జాకి మంచి గుర్తింపు వచ్చింది ఒక మాస్ హీరోగా పేరు వచ్చింది తను జాంబిరెడ్డి మూవీ చేసిన తర్వాత కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకుంటాడనే అంచనాలకు ఏ ఏర్పడ్డాయి అయితే ఆయన చేసిన ఈ మూడో సినిమా ఇవాళ ఇష్కనే మూవీ రిలీజ్ అయింది ఈ సినిమా మలయాళం మూవీ యాక్చువల్గా ఈ మలయాళం రీమేక్గా మనకు తెలుగులో చేశారు అయితే మలయాళం మూవీస్కి కొంచెం నేటివిటీ ప్రాబ్లం ఎక్కువ అంటే అక్కడ వాస్తవికంగా ఉంటాయి కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులోనూ ఈ మూవీని రీమేక్ చేయడం వల్ల మన తెలుగు ప్రేక్షకులకి కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి ఫైట్లు కావాలి పాటలు కావాలి ఒక హీరోకి ఒక బిల్డప్ కావాలి సో అలాంటి విషయాల్లో మాత్రం ఇష్కు మూవీ కొద్దిగా వెనుకబడిందని చెప్పొచ్చు మిగతా అన్ని విషయాల్లో అంటే పర్ఫార్మెన్స్ల విషయంలో కానీ మేకింగ్ విషయంలో కానీ సినిమా చాలా చక్కగానే ఉంది అటు తేజ సజ్జా డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా చేశాడు తను డైరెక్టర్స్ యొక్క హీరో అని ఈ మూవీ ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు అట్లాగే ప్రియా ప్రకాష్ వారియర్ కూడా చాలా చక్కగా నటించింది తను ఉన్నంతలో తన క్యారెక్టర్ పరిధి మేరకు తను న్యాయం చేసింది మెయిన్గా మూవీకి వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మలయాళంలో ఎట్లాగైతే ఈజ్గా తీశారో ఆ యాజ్ ఇట్ ఈజ్నెస్ మన దగ్గర ఇక్కడ చేయడం వల్ల మన ప్రేక్షకులకు ఎక్కువగా సినిమా రీచ్ అవుద్దా లేదా అనేది చూడాలి ఎందుకంటే సినిమాలో ఈ ఒరిజినల్ కంటెంట్ని అలాగే చూపెట్టారంటే కమర్షియల్ ఫ్రీడమ్ తీసుకోలేదు ఫైట్లు కానీ ఇవి కానీ సో ఆ ఫ్రీడమ్ కనుక తీసుకొని ఉండుంటే సినిమా ఇంకొక లెవెల్లో ఉండేది మాత్రం మనము చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఒక మేకింగ్ వాల్యూస్ ఉన్నాయి సినిమాను నీట్గా తీశారు ఎక్కడ అసభ్యత కానీ ఏది కానీ లేదు యాక్చువల్గా దానికి స్కోప్ ఉన్నా కూడా రొమాన్స్ స్కోప్ ఉన్నా కూడా ఎక్కడ ఆ ఛాన్స్ తీసుకోలేదు మన తెలుగు ప్రేక్షకుల కోసం చాలా జాగ్రత్తగానే చేశారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రియా ప్రకాష్ వారియర్ అండ్ తేజ సజ్జ మధ్య వచ్చే కొన్ని సీన్స్లో ఇంకొక దర్శకుడు ఇంకో నిర్మాత అయితే ఇంకేదైనా ఫ్రీడమ్ తీసుకొని ఇంకా రొమాంటిక్ సీన్స్ చేసేవాళ్ళేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేశారు సినిమాని అలాగే పర్ఫార్మెన్స్ల విషయంలోకి వస్తే తేజ తేజ అజ్జా అండ్ ప్రియా ప్రకాష్ వారియర్ చాలా బాగా చేశారు అట్లాగే విలన్గా చేసిన నటుడు కూడా ఆయన్ని చూస్తేనే ఆడియన్స్కి కోపం ఇరిటేషన్ వచ్చేంత ఒరిజినల్గా నటించాడు సో పర్ఫార్మెన్స్ల వైజు ఓకే డైరెక్షన్ వైజ్ తీసుకుంటే అతనికి తెలుగు ఆడియన్స్ యొక్క పల్స్ తెలిసినట్లేదు కొత్త డైరెక్టర్ తెలుగులో దిల్లాజ్ కాంపౌండ్లో చేసి వచ్చాడు ఆయన కూడా అంత సక్సెస్ఫుల్ ఫిలింగ్స్ చేసిన కంపెనీలో పనిచేసి కూడా తనకు కమర్షియల్ పల్స్ తెలియకపోవడం చాలా ఒక రకంగా అది సినిమాకి మైనస్ అయ్యిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రతి సీన్కి ఒక షా బిగినింగ్ షాట్ అండ్ ఎండింగ్ షాట్ ఉండాలి ఆ షాట్లోనే ఆడియన్స్ కొంత థ్రిల్ అవ్వాలి సో ఆ ఎలిమెంట్స్ మాత్రం దీనిలో మిస్ అయ్యాయి హీరో తేజస్ అజ్జా ఎక్కడ తను ఒక యంగ్ హీరో నేను కమర్షియల్ హీరోగా నేను కనిపించాలని మాత్రం ఎక్కడ లేదు ఈ సినిమాలో తను చాలా న్యాచురల్గా ఒక సగటు కుర్రాడు బయట ఎట్లా ఉంటాడు అనేది ఆయన ఆయన పోర్ట్రేట్ చేశాడు సేమ్ అలాగే కనిపించాడు కానీ ఎక్కడ ఇది ఒక సినిమాటిక్ వేలో లేదు సో ఈ మనకు మలయాళం మూవీలో ఏదైతే ఒరిజినాలిటీ ఉందో సేమ్ కంటెంట్ని ఇక్కడ తీసుకురావడం అనేది ఒక చిన్న మైనస్గా చెప్పుకోవచ్చు మొత్తానికి ఒక టూ త్రీ డేస్ ఆగితే కానీ అంటే సండే మండే వరకు కానీ చూస్తే ఈ సినిమాకి ఒరిజినల్ రిజల్ట్ ఏంటి ఆడియన్స్ దగ్గర నుంచి ఎందుకంటే థియేటర్లకు జనాలు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు మూడు నెలల గ్యాప్ తర్వాత థియేటర్లు తెచ్చుకున్నాయి కాబట్టి జనాలు ఎంతవరకు వస్తారు థియేటర్కి ఎంతవరకు మూవీని చూస్తారు అనేది మనం వేచి చూడాల్సిందే హే ఎవ్రిబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెరో టీవీ హాయ్ ఎవ్రీవాన్ నేను మీ అవంతకా మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మెరో టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిరో టీవీ Do subscribe to Mirror TV. Thank you so much. Hi, guys, I'm Naveen Polisheti and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kushin. Please subscribe to Mirror TV. Namaskaram, Mandi. Nene Mishivath Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi, everybody. This is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Everkunda. Please subscribe to Mirror TV.